హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవీస్ నివాస్. ఇవాళకి స్పెషల్ పీనట్ బటర్. తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెడీమేడ్గా తెచ్చుకునే దానిలో రిఫైండ్ ఆయిల్, షుగర్, అన్హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. వంటింట్లో తప్పనిసరిగా ఉండేవి పల్లీలు. ఇవి లేకుండా పొద్దున ఇడ్లీల్లో, దోశల్లో చట్నీ రాదు. ఫ్రై ఐటమ్స్లో అందం, రుచి అసలే రావు. మసాలా కూరల్లో కమ్మదనం రాదు. పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్ వంటి చాక్లెట్లకి ఆ రుచి అంతా పల్లీల్లోనే కదండి. బాగుంది. అలాంటి పల్లీల హెల్త్ బెనిఫిట్స్ వంట చేస్తూ మాట్లాడుకుందాం. పల్లీలు దోరగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలని ఒక కాటన్ కిచెన్ టవల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు టవల్ని అన్ని వైపులా ఫోల్డ్ చేసి పొట్టు పోయేలాగా బాగా నలుపుకోవాలి. పొట్టు ఆల్మోస్ట్ పల్లీల నుండి సెపరేట్ అయింది. స్ట్రైనర్ సహాయంతో పొట్టంతా జల్లించుకోవాలి. ఇప్పుడు పల్లీలను మిక్సర్ జార్లో వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 8 to 10 మినిట్స్ స్మూత్ పేస్ట్ వచ్చేదాకా గ్రైండ్ చేయాలి. పీనట్ బటర్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిన విషయమే. అసలు పల్లీలో ఏముంటాయంటే శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్స్ పల్లీల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఈ, ఐరన్, ప్రోటీన్, మ్యాంగనీస్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజు 1 టీ స్పూన్ పీనట్ బటర్ తినండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.